ముందు మళ్ళీ వైసీపీ అప్పు కోసం ప్రయత్నాలు చేస్తుంది. దాదాపుగా 7,000 కోట్లు అప్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే చేస్తుంది. దీనికి సంబంధించి మొదటగా ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి అప్పు తీసుకురావాలని అనుకుంది. అయితే లాస్ట్ మినిట్ లో ఒకవేళ క్యాన్సిల్ అయితే ఏంటి పరిస్థితి అని ఆలోచించి ఇప్పుడు ఆర్టీసీ నిధుల పైన కన్నేసింది. సో దీనికి సంబంధించి ఇక అప్పు ఏ విధంగా దేనికి అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడానికి, అలాగే ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ విధంగా దీనికోసం అప్పు చేసేందుకు సిద్ధమైంది. అయితే మే 2వ తేదీన ఎలాగైనా ఈ అప్పు అయితే వచ్చేయాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నట్లుగా తెలుస్తుంది వైసీపీ ప్రభుత్వం. రైట్, చూస్తే ఎన్నికల ముందు మే 2వ తేదీన ఏదేమైనా సరే 7,000 కోట్ల అప్పు తీయడం కోసం జగన్ ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం ఆర్టీసీ నిధులపై కన్నేసింది. ముందుగా ప్లాన్ చేసి పెట్టుకున్న రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల గుట్టు రట్టవడంతో ఉలిక్కి పడింది. చివరి నిమిషంలో ఆ అప్పు రాకపోతే ఎలా అనుకుని రాష్ట్ర పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ఇంకో 7,000 కోట్లు అప్పు తెచ్చుకునేందుకు గ్యారంటీ ఇచ్చేందుకు ఆర్థిక శాఖ సిద్ధమైంది. అందుకోసం ఆర్టీసీ నిధులను మళ్లించబోతోంది. ఈ ప్రక్రియ ప్రస్తుతం చివరి దశలో ఉంది. రేపో మాపో సంతకాలు కూడా జరిగిపోయే అవకాశాలున్నాయి. వాస్తవానికి మార్చి 4న తమకు 7,000 కోట్ల రుణం తెచ్చుకోవడానికి గ్యారంటీ కావాలని విద్యుత్ శాఖ ఆర్థిక శాఖను లిఖితపూర్వకంగా కోరింది. అప్పటి నుంచి పెద్దగా కదలిక లేని ఆ ఫైలు 4 రోజులుగా చకచకా కదులుతోంది. ప్రస్తుతం ఈ కార్పొరేషన్లో 3,500 కోట్ల నుంచి 4,000 కోట్ల వరకు ఫండ్ ఉందని సమాచారం. ఈ పీఎఫ్ నిధులు వడ్డీతో కలుపుకొని దాదాపు 2,000 కోట్లు, సిపిఎస్ ఫండ్ 400 నుంచి 500 కోట్లు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు 600 కోట్లు, ఎస్ఆర్బిఎస్ ఎస్పీఎస్ నిధులు 600 కోట్ల వరకు ఆ సంస్థలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎండీసీ ద్వారా విదేశీ అప్పు తెచ్చుకోలేకపోతే ప్రత్యామ్నాయంగా పీఎఫ్సీ చేత బాండ్ల జారీ చేయించి ఆర్టీసీ నుంచి ఇతర కార్పొరేషన్ల నుంచి డబ్బు మళ్లించి ఆ బాండ్లు కొని ఆ ఉద్యోగుల డబ్బు వాడుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక ఎండీసీలో వాటాల అమ్మకం ద్వారా 1,400 కోట్ల అప్పు తేవాలని జగన్ ప్రభుత్వం రహస్యంగా పావులు కదిపింది. ఇందులో మార్చి 1న తెచ్చిన 7,000 కోట్ల విదేశీ రుణానికి మార్చి 15న కేబినెట్ ఆమోదం తీసుకున్నారు. ఇక మే 2న ఇంకో 7,000 కోట్ల అప్పు తీసుకురాబోతున్నట్లు ఎన్ఎస్డిఎల్ బాండ్స్ వెబ్సైట్లో అప్డేట్ చేశారు. ఇలా ఊరు పేరు తెలియని ఇన్వెస్టర్లకు ఎండీసీలో వాటాల అమ్మకం ద్వారా అప్పులు తేవాలన్న ప్రభుత్వ కుట్రపై ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రచురించింది. వాటాలు అమ్మాలన్న నిర్ణయాన్ని కేబినెట్ నోట్లో దాచడాన్ని కూడా వెలుగులోకి తీసుకువచ్చింది. దీంతో జగన్ ప్రభుత్వం ఉలిక్కి పడింది. వెంటనే ప్లాన్ మార్చ్ చేసింది. కొంతకాలం నుంచి ఆర్థిక శాఖ గ్యారంటీ కోసం ఎదురుచూస్తున్న ఏపీఎఫ్సీ ఫైల్పై దృష్టి సారించింది. ఒకవేళ ఎండీసీ బాండ్ల ద్వారా అప్పు తేలేకపోతే ప్రత్యామ్నాయంగా పీఎఫ్సీ ద్వారా అప్పు తెచ్చుకోవాలనేది ప్లాన్. సగం గదులు పంచిపెట్టి సగం దోచుకోవడం కొనసాగిస్తా ఉన్నారు. చివరికి ఆర్థిక ఆంధ్రప్రదేశ్ కాదు అప్పు ఆంధ్రప్రదేశ్ గా మార్చేశారంటే దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రంపై చట్టాల వ్యక్తి నిర్దిష్టించి ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ద్వారా తీసుకొచ్చారు. ఈ పేరు కేంద్ర కూడా పరిమితి నుంచి అప్పులకు అనుమతి ఇవ్వడంతో ఇష్టానుసారంగా జగన్మోహన్ రెడ్డి అప్పులు చేస్తూ వచ్చారు. ఈ చాలదన్నట్టు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ఎవరో ప్రకృతి వనరులు కావచ్చు, చివరికి ఉద్యోగుల జీవితాలకు సంబంధించి ఉద్యోగులు కష్టపడి దాచుకున్న పిఎఫ్ వంటి సొమ్మును కూడా పూర్తిగా తన అవసరాలకి అలాగే ప్రభుత్వ పథకాలకి లబ్ధి పొందేందుకు కూడా వాడు వేసుకున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో అప్పు పుట్టే పరిస్థితి లేకపోవడం, ఎన్నికలు కూడా రావడంతో ఇప్పుడు మరోసారి ఆర్టీసీ ఆస్తులపై కన్నేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించిన డబ్బు ఏదైతే డబ్బులు ఉన్నాయో వాటిని పూర్తిగా వాళ్ళు అడ్డం పెట్టుకుని 7,000 కోట్లు అప్పు తెచ్చేందుకు కూడా జగన్ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఏపీఎంబీసీల వాటాల అమ్మకం సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు చేపట్టారు. అయితే ఈ ఆంధ్రజ్యోతి ఈ జగన్మోహన్ రెడ్డి మోసాన్ని పుట్టలను వెలుగులో కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా పెత్తిని అంశంగా మారింది. దీనికి సంబంధించి ఆర్థిక శాఖ కూడా అడ్డగోలుకు అనుమతి ఇవ్వడం, పూర్తిగా ప్రజలపై ఇప్పటికే 2 లక్షల పైగా ఒక్కొక్క మనిషిపై 2 లక్షల పైగా భారాలు అప్పు
ఇదే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన సాగింది. ఇప్పుడు వెళ్ళిపోయే ముందు కూడా అంటే ఇప్పటికే సర్వేలన్నీ కూడా పూర్తిగా వైసీపీ ప్రభుత్వం ఓటమి చెందుతుందని చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు కూడా మార్పు చెందకపోగా తాము వెళ్ళిపోయిన పర్లేదు, ఉన్న ప్రజలు కావచ్చు ఉన్న వనరులను కూడా ఎంత అవకాశం ఉంటే అంతవరకు నాశనం చేసి వెళ్ళే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన కొనసాగుతుంది. తన కేవలం వ్యక్తిగత లబ్ధి వ్యక్తిగత అధికార ప్రేమ దాహంతో అన్ని వ్యవస్థలు ఇప్పుడు దుర్వినియోగం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఇట్లా చివరికి ఉద్యోగుల్లో కాదు మొత్తం ప్రకృతి వనరులు అన్ని అంటే ఏది అవకాశం ఉంటే అది అడ్డగోలుగా దోచుకోవడమో లేకపోతే దాన్ని ఏదో విధంగా దుర్వినియోగం చేయడం ఇట్లా ఇదే విధంగా పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆర్టీసీ బాండ్ సంబంధించి కూడా ఇప్పటికే ఆర్టీసీని విలీనం చేశాను గొప్పగా చెప్పుకున్నప్పుడు కూడా ఎక్కడ కూడా కార్మికులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు వారికి గతంలో ఉన్న బెనిఫిట్స్ ఎంతో బాగున్నాయని అనవసరంగా విలీనం చేశారన్న పరిస్థితి కూడా ఉద్యోగులు తీసుకొచ్చిన కనిపిస్తుంది. చివరికి ఆర్టీసీ కూడా తీవ్ర ఆసనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పుడు వారిని అడ్డం పెట్టుకుని 7,000 కోట్లకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్చ నడుస్తుంది. గతంలో ఈ మద్యం అడ్డం పెట్టి అప్పులు తెచ్చారు, అదే ఉద్యోగుల పిఎఫ్ లో వాటిని అడ్డం పెట్టి అప్పులు తీసుకున్న పరిస్థితి. కానీ ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి కూడా ఈ విధంగా చేయడంపై అందరూ కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి ముఖ్యంగా ఎన్నికల కమిషన్ కూడా ఇటువంటి ఎందుకంటే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత చాలా అంశాలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి దృష్టాంతాన్ని వ్యవహరిస్తున్నారు. నిబంధనలకు లోబడి పనిచేయాల్సినప్పుడు కొంతమంది అధికారులు జగన్మోహన్ రెడ్డి చొత్తులుగా పనిచేస్తూ అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నారు, అనుగోలు సంతకాలు చేయడం వంటి పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం కూడా ఇటువంటి అంశాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలని కూడా చెప్తున్నారు. ఎన్నికల కోడ్ ఎవరైతే అమలు చేయడం అధికారుల ముందు సస్పెండ్ చేయగా లేదా అక్కడి నుంచి తొలగించడం వంటి చర్యలు చేపడితే కానీ రాష్ట్రంలో ఇటువంటి అడ్డగోలు నిర్ణయాలు పిలుస్తాపడే అవకాశం లేదని కూడా విపక్ష ఆక్షేపణ వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఎన్నికల సంఘం అంశాలపై కూడా ఫిర్యాదు చేసినప్పటికే క్షేత్ర స్థాయిలో వాటిని పరిశీలించి నివేదికలు ఇవ్వాల్సిన అధికారులు మాత్రం అంతా బాగుంది సీన్ గుడ్ అనే విధంగా జగన్మోహన్ రెడ్డికి వత్తాస్ పలుకుతూ నివేదికలు పంపడం కూడా కొంత విస్మయపరుస్తా ఉంది. దీనిపై కూర్చు కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక బృందాలను పంపించి రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా ఎన్నికలకు కూడా అమలు కాకుండా నిబంధనలు అమలు చేయకుండా ఏదో వ్యవహరిస్తారు అంశాలపై కూర్చాలో దర్యాప్తు చేసి నివేదిక తెప్పించుకుని తద్వారా చర్యలు తీసుకుంటే కానీ ఇటువంటి అక్రమాలు పులిస్తాపడే అవకాశం లేదని కూడా అభిప్రాయపడుతున్నారు. ఆ దిశగా ఆలోచించాలని కూడా విపక్షాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. లేకపోతే భవిష్యత్తులో సజావుగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగే అవకాశం లేదని కూడా వారు ఆందోళన చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.